ఈ ప్రోగ్రామ్ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది. మనం అర్థం చేసుకోవాలి అందరూ స్వార్థంగా ఉంటారని. అంటే ఏదో నీచంగా అంటున్నానని కాదు, అంటే మనందరం అందరి నుంచి వీలైనంత తీయగలం కనుక అందరూ మన పట్ల మంచిగా ప్రవర్తించాలి అని ఆశించడం మాని మనం బౌండరీలను వేసుకోవడం ఆరంభించి ప్రజలకు తెలియచేయాలి, ఇదిగో నేను ఇది చేస్తాను, ఇది అసలు చేయను, దీనికి అవును అంటాను, దీనికి కాదు అంటాను, దేవుడు ఇది అవును అంటే అవునంటాను, కాదు అంటే కాదు అంటాను, మీకు నచ్చింది అనుకుంటాను. మీరు కానీ ఒకవేళ ఒక విషయం చెప్తాను, మీరు తప్పైన విధానాలు చేస్తుంటే ఎన్నేళ్లుగా, ఈరోజు ఇక్కడ గదిలో కొంతమంది ఉన్నారు, మీరు లేచి ఇలా అనగలరు, అన్ని సంకల్పముల కోసం ఈ జ్ఞానపు వాక్యం నా కోసమే, దేవుని నుంచి వచ్చినది, ఎందుకంటే దేవుడు నాతో డీల్ చేయడానికి ట్రై చేస్తున్నాడని తెలుసు, మాట్లాడడానికి ఒకలా అది దాన్ని చేసే ధైర్యం నాకు లేకపోయింది. మీలాంటి వారు ఉండి నాకు చెప్తే ఏమనంటే అదే విషయాల నుంచి వెళ్తారని, నేను చేయవలసింది ఏమిటంటే ఓకే నాకు తెలుసు నేను అది చేయాలని. మీకు విషయం చెప్పనా, మీలో అప్పటికే ఓ భాగం ఉంటుంది తప్పు విధానాలు చేయడానికి. అర్థం చేసుకోండి, బౌండరీలు బోర్డర్లను వేసుకోవడం ఆరంభించినప్పుడు గతంలో అవి లేకుంటే, ఎన్నడూ ఎదుర్కొని ప్రజల్ని ఎదుర్కోవడం ఆరంభిస్తే నేను ప్రామిస్ చేస్తాను వారికి అది నచ్చదు అని. వాళ్ళు ఇలా అనాలని మీరు ఆశిస్తూ ఓ థ్యాంక్ యూ, వావ్, థ్యాంక్స్, నాకు తెలుసు ఆబ్వియస్గా ఉన్నానని, అయితే వెయిట్ చేస్తున్నా మీరు వచ్చి చెప్తారని. అదేమాత్రం జరగదు. డేవ్ నేనైనా సరే, అంటే మేమిద్దరం దేన్నైనా ఒకరితో ఒకరు ఎదుర్కోవాల్సి వచ్చినా ఎక్కువ సార్లు ఆయన నన్ను ఎదుర్కొంటే నేనేలాను, ఓ థ్యాంక్ యూ ఆ దిద్దుబాటు నాకు ఇష్టం. ఎక్కువ సమయాల్లో ఒకవేళ ఆయనతో ఏమైనా అంటే ఆయన అలా అనరు, ఎలా అంటే దేని గురించి, దేని గురించి ఏం మాట్లాడుతున్నావు, ఏమిటి అర్థం, టీవీలో ఎక్కువగా స్పోర్ట్స్ చూస్తున్నానంట, ఏమిటి. అయితే ఇద్దరం ఏం గమనించామో తెలుసా, విషయాల్ని ఎదుర్కొని దేవునికి వదిలేయాలి, ముందుకు సాగిపోవాలి, ఆ వ్యక్తిని అవమానపరచకండి, త్వరలోనే విషయాలు మారడం ఆరంభిస్తాయి. మీరు ప్రజలకు తెలియచేయకుంటే మీకు ఏం కావాలో అవసరమో అప్పుడు వాళ్ళని నిందించలేరు, దాన్ని వాళ్ళు ఇవ్వలేదని. నాకు తెలుసు స్త్రీలు ఇంటితోనే జీవించాలంటారు, పురుషుల విషయంలో అది పనిచేయదు, మీరు స్పష్టంగా చెప్పాలి. ఆమేన్. ఆల్ రైట్. కనుక ఎదుర్కోవడం అనేది మీ బోర్డర్ని కాపాడుతుంది. మరొక ఏరియా గురించి చెప్తాను, ఆ తర్వాత మనం మార్జిన్ల గురించి కొన్ని బోధనలోనికి వెళదాం. జాగ్రత్తగా ఉండాలి మీరు మీ జీవితంలోనికి ఎవరిని రానిస్తారన్న విషయంలో, వారితో ఎంత సన్నిహితంగా ఉంటారో. ఆమేన్. మా ఫ్రెండ్ డల్లాస్లోని పాస్టరీ వారంతలో వచ్చారు డాన్ మరియు షారన్ క్లాజ్, ఇక్కడి నుంచి కెనడా వెళ్తున్నారు. వాళ్ళు బార్డర్ వద్దకు వెళ్ళినప్పుడు వాళ్ళు బార్డర్ కంట్రోల్తో డీల్ చేయాలి. బహుశా అనుకున్న సమస్య ఏమిటంటే మనకు ఒకవేళ బార్డర్స్ ఉన్నా వాటికి బార్డర్ కంట్రోల్ ఉండదు. ఉండదు. చూడండి, ప్రతి దేశపు బార్డర్స్ వద్ద ఆయుధాలతో గార్డ్స్ ఉంటారు. ఆ బార్డర్స్ దగ్గర వీళ్ళు కెనడాలోకి వెళ్ళడానికి ట్రై చేస్తే వాళ్ళు ఈయన్ని అడుగుతారు, మీరు ఇక్కడ ఏం చేస్తారు, మీ ఉద్దేశం ఏమిటి, మీ సంకల్పం ఏమిటి. మీకు విషయం చెప్తాను, మీ ఫ్రెండ్ కావాలి అనుకున్న ప్రతి ఒక్కరికి మంచి ఉద్దేశం ఉండదు. మీరు తెలివిగా ఉండాలి, వెంటనే తెలుసుకునేలా వాళ్ళు మీ జీవితాన్ని బాగు చేస్తారా లేక మీ నుంచి జీవాన్ని పీల్చేస్తారా అని. ఆమేన్. దాన్ని మళ్ళీ చెప్తాను, చూడండి, మనం చాలా త్వరగా తెలుసుకోగలగాలి ఒక సంబంధంలో ఈ వ్యక్తి వల్ల నా జీవితం మెరుగుపడుతుందా లేక వీళ్ళు నా నుంచి అంతా పీల్చివేస్తారా అని. ఇప్పుడు నేను అసలు పట్టించుకోను అంటే కొంతమందితో ఇన్వాల్వ్ అవుతాను, వాళ్ళ జీవితంలో నా పూర్తి పాత్ర వారికి హెల్ప్ చేయడం ఇవ్వడానికి ట్రై చేయడం అది పట్టించుకోను, అసలు పట్టించుకోను. అయితే ఒక విషయం చెప్తాను, అలా నిరంతరం కొనసాగే ఆరోగ్యకరమైన సంబంధం ఏదీ లేదు. ఇప్పుడో అప్పుడో ఒక మార్పు అనేది ఉండాలి. అప్పుడు ఆ వ్యక్తిని మీ జీవితంలోంచి తీసివేయడమే కాదు కానీ జీవితానికి దేన్నో జోడిస్తుంటారు.
మీరు మరొకరి పరిచర్య దర్శనంలో ఇన్వాల్వ్ అవడం అనేది గొప్ప విషయం. వాళ్ళ పరిచర్ని నిర్మించడానికి హెల్ప్ చేయడం పూర్తి చేయగలిగేలా. అయితే ఇప్పుడు అప్పుడు మీ పరిచర్యను గురించి కొంచెం పట్టించుకోవాలి. దర్శనం గురించి దేవుడు మీతో ఏం చేయాలనుకుంటాడో అదంతా ఒకవైపే ఉండకూడదు. అలాగానుంటే ప్రజలు అలసిపోతారు త్వరగా. నా సందేశం నాకు ఇష్టం, మీకు ఇష్టమో లేదో నాకు తెలియదు, నాకైతే ఇష్టం. సరే, అతను వెళ్ళడానికి ట్రై చేస్తా అంటారు, నీ సంకల్పం ఏమిటి, ఉద్దేశం ఏమిటి, ఎన్ని రోజులు అక్కడ ఉండాలనుకుంటున్నారు? అదే ప్రశ్న అతన్ని 4-5 రకాలుగా అడగవచ్చు. అతన్ని పరీక్షించి చూడడానికి అతని లగేజ్ అంతా కూడా చూడాలనుకుంటారు. అతను ఏమైనా దాచి తీసుకుని వస్తున్నాడా అని చూడడానికి. చివరిగా అతని గురించి వాళ్ళకి మంచిగా అనిపిస్తే లోపలికి రానిస్తారు. మనం జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని మన జీవితంలోనికి రానిస్తున్నామో, ప్రత్యేకంగా వాళ్ళని సన్నిహిత సంబంధంలోనికి రానిస్తుంటే, మనం గాయపడడానికి ఎక్కువగా కారణం మన మూగగా ఉన్నందు వలనే. చూడండి, నమ్మలేకపోతున్నాను, నువ్వు నాకలా చేసావంటే. మీరు మీ కళ్ళను తెరిచి ఉంచుకుంటే 3 క్రితం అది రావడం చూసేవారేమో. ఆమీన్. మొదటి కొరింథీ 5. క్రైస్తవుల మధ్య ఓ పెద్ద ప్రమాణం ఉందనుకుంటాను, ఎవరితో ఉండాలనే విషయంలో మనం అది తప్పుగా చేస్తాం అనుకుంటాం. కొన్నిసార్లు ప్రపంచంలోని అందరినీ తప్పించుకుంటాం, వాళ్ళకంటే మనం మెరుగైన వారి మనేలా వాళ్ళు ఫీల్ అయ్యేలా చేస్తాం అనుకుంటాం, తెలుసా మనకు. తర్వాత సగం ఉడికి నీ క్రైస్తవులందరితోనూ ఉంటూ ఉంటాం. వ్యర్థంగా మాట్లాడడం, దురాశ, అవనీతి, బాయ్ ఫ్రెండ్స్తో కలిసి పడుకోవడం, ఇటువంటి బుద్ధి లేని పనులు చేస్తూ, మీకు తెలుసా నేను వాళ్ళకి హెల్ప్ చేసి పరిచర్య చేయాలనుంది, అయితే వాళ్ళకి ముందే తెలుసు వాళ్ళు చేసేది తప్పు అని. కనుక దీన్ని చూడండి, 1 కొరింథీ 5:9, జారులతో సాంగత్యము చేయవద్దని నా గత పత్రికలో మీకు వ్రాసి ఉంటిని. అయితే ఈ లోకపు జారులతో అయిన్నో, లోభులతో అయిన్నో, దోచుకుని వారితో అయిన్నో, విగ్రహారాధకులతో అయిన్నో, దురాశ గల వారితో అయిన్నో, మోసం చేయ వారితో అయిన్నో ఏ మాత్రం సాంగత్యం చేయవద్దు. కానీ అలాగైతే మీరు లోకంలో నుండి వెళ్ళిపోవాల్సి వచ్చింది కదా. కనుక మీకు తెలుసుగా, ప్రకటన ప్రపంచంలో దేన్ని ఎన్నడూ ముట్టుకొని క్రైస్తవంలో ఉండాలనుకుంటే అంటే మీకంతా కఠినంగా ఉంటుంది. బయట ఎంతో ఉంటుంది. కనుక ఆయన అన్నాడు, ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనా జారుడు కానీ, లోభి కానీ, విగ్రహారాధకుడు కానీ, ఎవరి ప్రాణమైతే ఏదైనా వస్తువుకు అంకితమై ఉంటే అలా చెప్పుకుంటూ వెళ్ళాడు, తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, మోసగాడైనో అయి ఉన్న ఎడల ఆయన అంటాడు, అటువంటి సాంగత్యం చేయకూడదు, భుజింపనకూడదు. ఇప్పుడు చూడండి, ఈయన ఎలాంటి వాడంటే అన్నీ తెలుసు, ఆయన ఏదేమైనా తప్పైందే చేస్తున్నాడు. నిజమే, అన్ని స్థాయిలో ఆధ్యాత్మిక పరిణితి చెందిన క్రైస్తవులు ఉన్నారు, ఖచ్చితంగా చెప్పడం లేదు ప్రజల్ని తర్వాత స్థాయికి తేవడానికి హెల్ప్ చేయవద్దు అని. అయితే ఉదాహరణకు అనుకుందా, ఎవరో నేను బోధిస్తుండగా 20 నుంచి విన్నారు, మీరు నా బోధల్ని 20 వింటుంటే ఏమైనా తెలుసుండాలి అనుకుందాం. వాళ్ళు 20 నా బోధన విన్నారని కనుక వాళ్ళకు తెలియాలి. మీరు నా బోధన్ని 20 విని వ్యర్థంగా మాట్లాడడం తప్పని చెడుగా మాట్లాడడం, ఇతరులను గురించి తెలియకుండా ఉండరు. కనుక అనుకుందాం నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారని, నా బోధన 20 వింటున్నా కూడా కలిసిన ప్రతిసారి వాళ్ళు చేయాలనుకునేది ఎవరి గురించో చెడుగా మాట్లాడటమే. నేను ఒక బౌండరీని వేసుకోవాలి ఇప్పుడు, ఎందుకంటే వేసుకోకుంటే నన్ను నేను సేఫ్గా ఉంచుకోలేను. ఎందుకంటే ఈ వ్యక్తి కోసం నా మనసుని తెరిచే ఉంచితే నా ఆత్మను నిరంతరం వ్యర్థపు మాటలతో విషతుల్యం చేసేవారికి అప్పుడు నేను చివరికి ఇక్కడ ఏదో చిక్కులో పడిపోతాను. ఎవరి పట్ల చెడుగా ఫీల్ అయిన ఈ వ్యక్తి చెప్పిన దానివల్ల వాళ్ళు చెప్పింది నిజం కూడా కాకపోవచ్చు. కనుక వారిని నేను ఎదుర్కోవాలి. చెప్పండి, ఎదుర్కోండి. అయితే ఎంతమందికి ఇష్టం లేదు ఎదుర్కోవడం? ఓకే, సరే, నిజం చెప్పాలంటే నాకు ఇష్టం లేదు. అంటే మీరు అనుకోరు విషయం అది అని, ఎందుకంటే నాకు అది ఇక్కడ చేస్తే ఎక్కువ సమస్య ఉన్నట్లు అనిపించదు. అయితే
తెలుసా, ఎప్పుడైతే అది ఒక్కొక్క సంబంధం అవుతుందో సహాయంగా ఉండాలనుకునే ప్రజలు చూడండి, కోపంగా ఉన్నవాటితో ఉండాలనిపించదు. కనుక చాలాసార్లు ఎవరినైనా ఎదుర్కొంటే అప్పుడు వాళ్ళు చూపే కోపాన్ని సహించాలి తర్వాత 3-4 రోజుల వరకు. కనుక చాలామంది వెంటనే అవాయిడ్ చేస్తారు వీటిని గురించి ప్రార్థిస్తాను దేవుడు మనతో డీల్ చేయాలనుకున్న విషయాలతో. ఐ మీన్ అప్పుడు నేను బౌండరీని వేయాలి, చెప్తాను ఏమనో తెలుసా, ఐ లవ్ యూ, మన స్నేహాన్ని ఆనందిస్తాను. అయితే మిమ్మల్ని గాయపరచలేను కానీ నిరంతరం ప్రజల గురించి మాట్లాడతారు, అది మంచిది కాదు. తెలుసా, దేవుడు మీరు చేయాలనుకునేది అది కాదు. ఓకే, కనుక ఇప్పుడు బహుశా చూడండి, వాళ్ళకి కోపం వస్తుంది, ఫీలింగ్స్ గాయపడతాయి, అయితే ముందుకెళ్తాం, ఏది మారదు. ఇప్పుడు నేను తర్వాత స్థాయికి వెళ్ళాలి, ఇలా చెప్పాలి, మీరు దీన్ని ఉంచుకోకుంటే మీతో సహవాసం చేయను. ఇప్పుడు నా బౌండరీ బలపడాల్సి ఉంది. ఎందుకో తెలుసా, చెప్పేది వినండి. ఏమనంటే మీకు మీరే బాధ్యులు, మీ హృదయాన్ని కాపాడుకునే బాధ్యత మీదే. బైబిల్ చెప్తుంది మీ హృదయాన్ని శ్రద్ధగా కాపాడుకోమని, దాని నుంచి జీవజలములు ప్రవహిస్తాయి. కనుక మీ మనసుని కాపాడుకోవాలి, మీ జీవితం పైన మీకు బోర్డర్ కంట్రోల్ ఉండాలి. తెలిసే ఎన్నో విషయాలు ఉన్నాయి, మనం ప్రేమ అనుకునే పేరులో మనం చేయవలసినవి చేయనివి. గమనించారా లేదా, అయితే ఏసు మాత్రం స్పష్టంగా ఉండేవాడు. మీకు మరో మంచి సందర్భాన్ని చూపిస్తాను, గలతీ 2:11 చూద్దాం. పౌలు అన్నాడు, తెలుసు పౌలు ఇప్పుడు ఇతర అపస్తులకు ప్రదర్శిస్తున్నాడు, ఒకలా అతడు స్వయంగా చాలా కాలంగా బయటకు వచ్చాడు, ఇప్పుడు చివరికి ఇతర అపస్తులకు ప్రదర్శిస్తున్నాడు. అర్థం చేసుకోండి, అసలైతే వీళ్ళందరూ అతనికి బాగా తెలియదు కూడా, వాళ్లకు గొప్ప పేరు ఉంది, బహుశా అప్పటికి అతను మర్యాదను పొందుతున్నాడు. అయితే వారికి ఒక పెద్ద గ్రూప్ ఉంది, వారిలో ఒకరు, మీరు ఆ పరిస్థితులు అనుకోవచ్చునా, అతను ఒకలాంటి ఒత్తిడిని ఫీల్ అయి ఉంటాడని తెలుసా, దేనికైనా సరే తల వంచడం ఒకలా గ్రూప్లో కలిసేలా నిశ్చయించుకోవడానికి. అలా మనం కొన్నిసార్లు చేయమంటారా, చిన్న చిన్న సర్దుబాట్లు మనసుతో ఒప్పుకొని కొన్ని విషయాలతో ఆ గ్రూప్లో ఉండాలనుకున్నందున. కమాన్, ఏం చెప్తున్నానో తెలియనట్లు చూడకండి, దీని చూడండి. అయితే కేఫా అంత్యోకయకు వచ్చినప్పుడు పౌలు అంటున్నాడు అతడు అపరాధిగా తీర్చబడ్ను, కనుక అక్కడ అతని ప్రవర్తన విషయంలో నేను ముఖాముఖిగా అతన్ని ఎదిరించి తిని, ఏలయనగా యాకోబు నుద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనము చేయుచుండెను, కాని వారు రాగానే యెరూషలేము నుండి సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయాను. అంటే అతను ఏమంటున్నాడు అంటే, ఇప్పుడు జాగ్రత్తగా వినండి, చూడు పేతురు, సహజంగా నువ్వు అన్యజనులతో భోంచేస్తావు, అలాగే ప్రజలతో సహవాసం చేస్తావు, ఎందుకంటే దేవుడు వారిని నిబంధనలోనికి తీసుకువచ్చాడని నీకు తెలుసు. అయితే ఇప్పుడు అధిక ధార్మికమైన నీ ఇతర ఫ్రెండ్స్ యెరూషలేము నుండి వచ్చారు, కనుక ఒక్కసారి సడన్గా వారితో కలిసి ఉండడానికి నువ్వు వీరి పట్ల ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించడం లేదు. కనుక పౌలు ఆ పరిస్థితిలోనికి వచ్చాడు, ముందుగా ఒక లోనర్గా. మిగతా వాళ్ళందరూ చాలా కాలంగా అపొస్తలుగా ఉన్నారు, వాళ్ళకెంత గొప్ప పేరు వచ్చింది. పౌలు పేతను ముఖాముఖిగా ఎదిరించి ఇలా అన్నాడు, నీ ప్రవర్తన కంపు కొడుతుంది, దైవీకంగా లేదు, నువ్వెలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించడం లేదు. ఆసక్తికరమైన విషయం, వాళ్ళ గొప్ప సంబంధాన్ని కొనసాగించారు. మనం మాట్లాడడానికి ఇష్టం చూపాలి, పరిస్థితులను ఎదుర్కోవడానికి ఇలాంటి వాటన్నిటిలో మనల్ని గురించి చింతించడం మానాలి. ఎక్కువగా ఇలా అంటాం, నిన్ను గాయపరచాలనుకోను, అయితే నిజం మిమ్మల్ని గాయపరచాలనుకోరు, తిరస్కరించబడాలనుకోరు, తీర్పు తీర్చబడాలనుకోరు, నిందించబడాలని, ఎవరికో మీ మీద కోపం రాకూడదు, మీరు వెళ్ళవలసి వచ్చే గందరగోళాన్ని సహించరు. ఒక చెప్పిన గతంలో నేను, తెలుసా ఇప్పటికీ ఒకలాంటి గందరగోళమే, అయితే గతంలో ఎక్కువగా ఉండేదాన్ని, అంటే ఎంతో మ్యానిపులేట్ చేస్తూ కంట్రోల్ చేస్తుండేదాన్ని. నా ఆరంభపు ఎన్నో ఏళ్ల డేవ్ మరియు నా సంబంధంలో నన్ను పెంచిన తండ్రి ఎంతో మ్యానిపులేట్ చేసి అధికారం చేస్తుండేవారు. నేను చూసింది కేవలం కోరుకునేది పొందకపోతే కోపంగా ఉండడమే అనుకున్నది జరిగేంతవరకు. నేను చూసింది అంతే కనుక అలానే పనిచేస్తూ సంబంధాల్లో వ్యవహరించేదాన్ని. ప్రత్యేకంగా వివాహపు సంబంధంలో నేను చూసింది అదే కనుక. నా భర్తకు శాంతి అంటే ఎంతో ఇష్టం తెలుసా, ఆయనకి దేవుని వాక్యం గురించి ఎంతో తెలుసు, నేను దేని నుంచి తెలుసుకోలేదు. ఆయనకు అలా అనిపించింది,
నన్ను ఆయన పెళ్లి చేసుకోవాలని దేవుణ్ణి ప్రార్థించారు. సహాయం అవసరమైన స్త్రీని ఇవ్వమని నేను దొరికాను. ఆయనకు తెలియదు అనుకుంటా నాకెంత సహాయం అవసరము. ఎక్కువ కాలం కాకముందు ఇలా అనుకున్నారు, అసలు నేనుగా దేనిలో పడ్డాను అని. మా పెళ్ళైన మొదట ఎన్నో ఏళ్ళు అంటే ఓ 5 ఏళ్ళు బోసా. నిజం చెప్తున్నాను, ఒకవేళ దేవు నాకు కోపం తెప్పిస్తే కొన్నిసార్లు నేను ఆయనతో 3 వారాలు మాట్లాడేదాన్ని కాదు, ఒక్క మాట కూడా. ఆయన్ని చల్లార్చడంలో నేను పెద్ద ఎక్స్పర్ట్ని. కమాన్, మందేమిటో మీకు తెలుసు. ఆయన గదిలోకి వచ్చేవారు, నేను బయటికి వెళ్ళేదాన్ని, ఇద్దరం రాత్రి పడుకునేవాళ్ళం, నేను మంచానికి చివరిన పడుకునేదాన్ని. ఆయన నన్ను ముట్టుకోకూడదు, నన్ను ముట్టుకోవద్దు, ముట్టుకోవద్దు. ఏమిటో తెలుసా, ఆయన అదంతా సహించారు. ఎంతో సహించారు, మరింత సహించారు, చాలా రోజులు సహించారు. ఆయన పుస్తకం చదివేవారు, పేరు కేరింగ్ ఎనఫ్ టు కన్ఫ్రంట్. దేవుడే ఆ పుస్తకాన్ని ఆయన చేతికి ఇచ్చినట్లు ఫీల్ అయ్యారు, ఎందుకంటే అది నాకు ఎదిగే సమయం కనుక. ఆయనకు తెలుసు నన్ను ఆయన ఎదుర్కోవడం ఆరంభించుకుంటే అది ఎన్నడూ జరిగేది కాదు. ఎవరితోనే సంబంధంలో ఉంటే అన్ని చెడు అలవాట్లు ఉన్న వారితో వాళ్ళు పరలోకం నుంచి ఒక మెరుపు మెరిసి వాళ్ళు మారుతారని అనుకోవడం బాగుంటుంది. అయితే దేవుడు మిమ్మల్ని ఇంకొంచెం వాడుకోవాలనుకుంటా. చూడండి, చెప్తున్నాను, మనం ప్రజలు మార్చలేమని. మీరు శరీర కార్యాల్లోకి దిగి ప్రజలు మార్చగలమనుకోకండి. అయితే దాని అర్థం పరిస్థితులను దైవీకమైన విధానంలో ఎదుర్కొని అవసరం లేదని కాదు. దేవుడు ఎదుర్కోమని చెప్పినప్పుడు సూత్రం ఏమిటంటే, ఎదుర్కోవడానికి నిజం చెప్పడం అయితే కోపంగా ఉండకూడదు. ఆమేన్. కనుక దేవు నాకు ఆ పుస్తకాన్ని ఇచ్చారు, తెచ్చి ఇచ్చి అన్నారు, ఈ పుస్తకం చదివాన్ని నీకు తెలియాలి. బహుశా ఇప్పుడు గుర్తించాను నిన్ను ఎదుర్కోవడం ఆరంభించాలని, ఎందుకంటే మన ఇద్దరికీ తెలుసు నీ ప్రవర్తన సరిగ్గా లేదని. మన ఇద్దరికీ తెలుసు నువ్వు నన్ను అవమానిస్తున్నావని. అది సరికాదు. అసలైతే అన్నారు, నా పట్ల ప్రవర్తించేదాన్ని బట్టి నా విలువను వెలను తీర్మానించుంటే ఎప్పుడో వదిలేసేవాణ్ణి. ఎప్పుడు ఇప్పుడైతే ఇది వినండి. దేవుడు ఒకరోజు నాతో అన్నాడు, నువ్వు కానీ మీ పాస్టర్కి ఇచ్చే మర్యాదలో సగం నీ భర్తకిచ్చినా. నేనది ఒప్పుకుంటాను, నేను గందరగోళమే. అయితే నిజం చెప్పగలను, ఆయన గారిని ఎదుర్కోకుండా ఉంటే ఎన్నటికీ మారేదాన్ని కాదు అన్నారు. నాకు తెలుసు నేనేమైనా చేయగలనని, ఎందుకంటే నీకు ఎన్నో సమస్యలు ఉండేవి, నీకు ఎన్నో గాయాలు దెబ్బలున్నాయో. ఒకవేళ నేను కానీ నీకు వ్యతిరేకంగా వస్తే మొదటి 2-4 ఏళ్లలో నువ్వు నన్ను వదిలేసేదానివి. అవును, నిజమే, వదిలేసేదాన్ని. కనుక విషయాలకు సమయం ఉంటుంది, ఎదుర్కొనే సమయం ఉంటుంది, ఎదుర్కోకుండా ఉండే సమయం. కొన్నిసార్లు వెయిట్ చేసి ప్రార్థించాలి, అయితే దేవుడు చెప్పినప్పుడు పనిచేసే సమయం అని అప్పుడు చెయ్యాలి. ఎవరిని ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళి ఇలా అనమండం లేదు. ఏమనంటే చూడండి, ఓకే మ్యాన్, ఈరోజు ఈ గొప్ప సందేశాన్ని విన్నాను, ఏమిటో మీకు చెప్తాను. మనకు కొన్ని బోర్డర్లు ఉండాలి, ఇంట్లో కొన్ని బౌండరీలు ఉండాలి. అయితే ఏం చేయాలో చెప్తాను. మీరు ఫీల్ అయితే దేవుడు దీన్ని మీతో డీల్ చేయడానికి యూజ్ చేస్తున్నాడని, లేదా ముందే మీ మనసులో చాలా కాలంగా ఉంచుతున్న దీన్ని ఎదుర్కోవడం ఏమో. ఆయన చేసింది మీరు చేయాలేమో, నన్ను హెచ్చరించాడు అన్నారు. నేను నిన్ను ఎదుర్కోవడం ఆరంభిస్తా, ఇప్పుడే చెప్పగలను నీకు అది నచ్చదని. అయితే అన్నారు, నేను కానీ అలా చేయకుంటే ఇద్దరం కలిసి ఉండలేము. నేను కానీ అలా చేయకుంటే దేవుని పట్ల విధేయతగా లేనట్లే, ఎందుకంటే దేవుడు దీన్ని నా మనసులో ఉంచాడు. అప్పుడు ఆయనకి అనిపించింది దేవునికి విధేయత చూపుతున్నట్లు, నేను దానికి రియాక్ట్ కాకపోతే నా సమస్య ఆయనది కాదు. ఒక విషయం చెప్పనా, యుద్ధం మొదలైంది. అంటే నేను మీకు అక్షరాలా నిజం చెప్తున్నాను, నా ప్రాణంలో అంత ఎదురు తిరిగేతనం ఉండే. ఇప్పుడు నా మనసులో ఏసు ఉన్నాడు, అయితే ప్రాణంలో ఎదురు తిరిగేతనం. ఎవరికైనా అర్థమవుతుందా అంటే,
దేవుణ్ణి ప్రేమించాను, నా ప్రాణంలో నువ్వు భాగం సిలువు వేయబడలేదు, దాంతో ఎన్నడూ డీల్ చేయబడలేదు, చెప్తున్నాను పురుషుల చేత అబ్యూస్ చేయబడ్డాను, అప్పుడు నాకు నేనే కొన్ని వాగ్దానాలను చేసుకున్నాను, ఏ పురుషుడు ఎన్నడూ నేను ఏం చేయాలో చెప్పకూడదు. తర్వాత లోబడే భార్య విషయం చదివాను. భార్యలు భర్తలకు అనుగుణంగా ఉండాలన్న విషయం నాకు ఆ పదాన్ని చెప్పడం కూడా తెలియదు. ఇక ఆచరణ అంటే ఎవరికి అనుగుణంగా ఉండను నేను, వారే ఉండాలి. ఎప్పుడైనా ఒక చిన్న బిడ్డకు కోపం రావడం చూసారా? నిజంగా కోపం, ఒక విషయం చెప్తాను, మన ప్రాణంలో కోపాలు తెచ్చుకోగలం. అంటే నా లోపల అది ఎలా ఉంటుందంటే నేను అది సహించలేనని అనుకున్నా. అప్పుడే నేను ఆఫీస్ నేల మీద పడుకుని కుర్చీ కాళ్ళు పట్టుకుని అలా అరిచాను. గుర్తుందా నేను అది చెప్పడం? గుర్తుందా అంటే అక్షరాలా నా ప్రాణంలోని యుద్ధం ఎంత గొప్పగా ఉందంటే, నాలోని ఓ భాగం దేవునికి విధేయంగా ఉండాలంది, అయితే మరొక భాగం ఎదురు తిరుగుతుంది, ఎందుకంటే నేను అలానే ఉన్నాను ఎంతో కాలంగా. నాకు గుర్తుంది అక్షరాల ఒక రోజు మా ఆఫీస్ నేల మీద పడుకుని కుర్చీ కాళ్ళని గట్టిగా పట్టుకుని ఇలా అనడం, దేవో ప్లీజ్ ప్లీజ్ దేవా ప్లీజ్ 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 నువ్వు నాకు సహాయం చెయ్యాలి. అంటే దేవుణ్ణి గదిలోనికి వెళ్ళాలనుకున్నా వెళ్ళి దేంతో నెత్తి మీద కొట్టాలి అనుకున్నాను. అంటే నాకు ఆయన జుట్టుని పట్టి పీకేయాలనిపించింది. దాన్ని ఇంకా హీనంగా చేసిన విషయం ఆయన రైట్ అని నాకు తెలుసు. కమాన్, ఎవరైనా సిస్టర్స్ ఉన్నారా ఇక్కడ? అయితే శుభవార్త ఏమిటంటే, దేవుని దయా మరియు కృపల వలన నమ్మండి, దానికి ఎంతో పట్టింది. నేను దేవుని వాక్యపు బౌండరీల లోపల ఉండగలిగాను. దేవుని నన్ను చేయమన్నది చేయాలనుకున్నాను. నేను చెప్పేది వినండి, నేను చెప్పినట్లుగా ఇది నేను అనుకున్న దానికంటే వేరుగా వెళ్తుంది. నేను దేవుని వాక్యంలో ఉండాలనుకున్నాను, అయితే ఎవరో నన్ను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఒకవేళ మీరు అక్కడ కూర్చుని మీరు ఎదుర్కోవాల్సిన వారందరిని గురించి ఆలోచిస్తుంటే, బహుశా నేను దీన్ని చెప్పి అడగాలి కొంచెం ఓపెన్గా, మీరు ఎదుర్కోబడాలని అనుకుంటారా లేదా అని. కొన్ని చోట్లలో మీకు విషయం చెప్పనా, మనం క్రైస్తవులంగా ఏదైనా చేయాల్సి ఉంటే అది ఒకరినొకరికి మర్యాదనిచ్చుకోవడం, ప్రజల పట్ల మంచిగా ఉండాలి, ప్రజల బౌండరీలకు మర్యాదనివ్వాలి. నేను నిర్ణయించుకున్నాను నాకు మర్యాదనివ్వని ప్రజలతో సంబంధాలను పెట్టుకోను అని. అలాగే నా బౌండరీలకు, నాకు తెలుసు నా జీవితంలో విషయాలను సవ్యంగా ఉంచుకోవడానికి ప్రజలు ఎదుర్కోవాలని, నాకు అది నచ్చదు, నాకేమి వినోదాన్ని ఇవ్వదు, ఎన్నో విధానాల్లో కష్టంగా ఉండవచ్చు, అలా పెంచబడ్డాను. నా తండ్రి ఎప్పుడు కోపంగానే ఉండేవారు. నేను వెళ్ళడానికి వెతికే చోట్ల ఒకటి నిజంగా ప్రార్థనలో ఉంటే కొన్నిసార్లు డ్యాన్స్ చేస్తూ ఉంటాను, ఎవరికి కోపం తెప్పించకూడదని, ఎందుకంటే జీవితం అంతా యుద్ధపు జోన్లోనే ఉన్నాను. ప్రత్యేకంగా క్లోజ్గా ఉన్నవారైతే నన్ను విసిగించకండి, వాళ్ళు నేను వారి చుట్టూ ఉండి వారు కోపంగా ఉండడం చూడాలంటే అప్పుడు నాకు అది నచ్చదు. నేను ఇది విశ్వాసంతో చెయ్యాలి, మిమ్మల్ని విశ్వాసంలో చెయ్యమంటున్నట్లుగా. మళ్ళీ ప్లీజ్ ఇంటికి వెళ్ళి కొన్ని విషయాలను ఆరంభించకండి, మీరు ప్రార్థించాలి. ఊహించగలను మీలో చాలామందికి సంబంధాల్లో ఎన్నో జరుగుతున్నాయి, ప్రజలు మిమ్మల్ని వాడుకుంటున్నారు, మీకు అది తెలుసు, దేవునికి కూడా అది తెలుసు, దేవుడు దాని గురించి మీతో డీల్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, కొంతమంది ఇతరులచే ఉపయోగించబడుతున్నారు, మీరు వారి బౌండరీలకు మర్యాదను ఇవ్వడం లేదు, వాళ్ళ బౌండరీలకు. బహుశా మనందరికీ ఇది సమయం ఎదిగి గుర్తించడానికి దేవుడు మనం చేయాలి అనుకున్నది చేయడం ఆరంభించాలని. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు, మిమ్మల్ని కాపాడి రక్షిస్తాడు, అందుకనే ఆయన మనందరికీ బౌండరీలను ఇచ్చాడు, అవే సేఫ్టీ జోన్స్. మనం చేయవలసిందంతా అవేమిటో తెలుసుకుని శ్రేష్టమంది చేయడమే, వాటి లోపల దేవుని సహాయంతో నివసించడానికి.
జాయిస్ మేయర్ మినిస్ట్రీస్లో మీరు మాకెంతో ముఖ్యులు. మిమ్మల్ని అభినందిస్తున్నాం. మా ఫ్రెండ్స్కి, పార్ట్నర్స్కి థ్యాంక్స్. ప్రపంచవ్యాప్తమైన ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు. అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం, బీదవారికి బట్టలిస్తున్నాం, దేశాలకు సువార్తను పంచుతున్నాం. ఈరోజే సంప్రదించండి joycemayor.org. ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి, మా సాధనాల గురించి తెలుసుకోండి, జాయిస్ సభల షెడ్యూల్ని తెలుసుకొని మాతో పార్ట్నర్ అవ్వండి ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి. ఈ ప్రోగ్రామ్ జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది.